ముఖ్యంగా ఏదైతే నిన్న మీ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అధికారులకు సీఎంకి తొత్తులుగా మారారు అనే వాదనను అనడం ఆ వ్యాఖ్య చేయడం ఆంతర్యం ఏంటి అంటే అధికారులు నిజంగా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏదైతే వరదగా పనిచేయడానికి వారికి అంటే అది సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాను కానీ ఒక ఐపీఎస్ స్థాయి అధికారులను ఇలా దూషించడం ఎంతవరకు ఏమో ఎక్కువ ఎంతమంది అయిపోస్తాయి అయ్యేస్తాయండో నాకు తెలియదు అది వాళ్ళంతా కూడా కన్ఫర్డ్ అయ్యేసలు అంటే ఈయన చేసిన ఆర్డీఓల నుంచి కలెక్టర్లు చేసిన కానీ కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ అంటే ఈయననే కలెక్టర్లు చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన ఆ ఫేవరెటిజం అనేది చూస్తున్నాం మనం కానీ అయితే దాని వెనుక కూడా కారణం ఏంటంటే ఇప్పుడు అవినీతి పూర్తిగా అబద్ధాల పునాదుల మీదనే వీళ్ళు నడుస్తున్నారు ఎవరు చర్చ పెట్టాలి ఇప్పుడు ప్రాజెక్టుల మీద ఇప్పుడు సంబంధించి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పాల్సిందైనా ప్రభుత్వానికి హింటియాల్సిందైనా అక్కడ ఉన్న అధికారే కదా అసలు వాళ్ళు కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు దేనికి సంబంధించి కూడా నేను అంటున్నా ఈ అబద్ధానికి అవినీతికి శిక్ష ఎవడు చేస్తారంటే ఇప్పటివరకు క్వశ్చన్కు ఆన్సరే లేదు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలని మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం నడుస్తున్నది మరి దీనికి ఎవరు అకౌంటబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఆన్సర్ చేయాలనే దగ్గర లేదు అంటే మాట మాట్లాడితే దానికి ప్రతిగా సమాధానం చెప్పడమే అంశంగా మారింది ఇప్పుడు నేను అంటున్నా ఈ ఎవరైతే ఒక సెక్షన్ ఆఫ్ ఐఏఎస్లు కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఐపీఎస్లు కానీ ఏ అంటే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తారు అది ఏంది ఊర్లో ఉండే కానిస్టేబుల్ మండలంలో ఉండే ఎస్ఐ నుంచి ఎస్పీ లేకపోతే ఈ స్థాయి వరకు అధికారులు కూడా అంతే ఇప్పుడు రెవెన్యూ అధికారులు కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన భూములు కానీ ఇప్పుడు మీరు ఆ ధరణి ఏంది వెబ్సైట్ కానీ మిగతా వాటికి సంబంధించిన వాటిల్లో ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఆయన వాళ్ళు కొట్టేసుకోవడం నువ్వు ఒప్పుకుంటే నువ్వు పార్టీలకు అంటే నీ భూమి మీద పంచాయతీ ఉండదని చెప్పేసి ఈ స్థాయి ఈ స్థాయి కింద నడుస్తున్నది ఈ ఎవరికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అధికార పక్షానికో లేకపోతే విపక్షానికో ఎవరు తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు కానీ నాకు తెలిసి ఇంత పెద్ద ప్ర ఉత్తమ్ కుమార్ వాళ్ళ మీద పెద్ద ప్రశ్న వేసింది కానీ వాళ్ళకు అసలు అధికారులు ఉన్నారా ఈ రాష్ట్రంలో అదొక పెద్ద సమస్య వాళ్ళకి ఆత్మగౌరవం ఉన్నదా వాళ్ళు ప్రజల కొరకు చేయాల్సిన వాళ్ళు ఓత్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఉద్యోగానికి తీసుకునేటప్పుడు ప్రజలకు ఏ పారదర్శకత లేదు ఏ పాక్షాలిటీ పార్షాలిటీ లేకుండా పా మేము నిష్పక్షపాతంగా చేస్తామని ఎటుపోతున్నది అంటే ఏ స్థాయి మీరు టాప్ మోస్ట్ సెక్రటరీ లేకపోతే ఏమంటారు ప్రధాన కార్యదర్శి లెవెల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి ఆ అంశాలు చాలా చెప్పగలుగుతాం కానీ అధికార గణం మొత్తం పూర్తిగా ఈరోజు దాసోమనకటికే నిజాం కనుక రజాకారులు ఏమో పోలీసులు అయితే ఈ అధికారులంతా ఏమో తాబేదారు లెక్క మారినట్టుగా ఈరోజు పరిస్థితి ఉన్నది ఇలా నేను అంటున్నా ఎవరైనా కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉంటుంది కదా కాళేశ్వరానికి సంబంధించిన అంశంలోనే అంతకంటే ముందు మొదలుపెట్టి ప్రిస్టేజెస్ ఏంది తెలంగాణ ప్రైవేట్ కాళేశ్వరంలోనే ఎంత కాస్ట్ బెనిఫిట్ రేషియో అని చెప్పి చూసి కనీసం లేదా అరే ఇంజనీర్లు ఏం చేస్తుండ్రు బాస్ ఈ వేల వాళ్ళకు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే ఈ రీడిజైన్లో ఇంత నష్టం జరుగుతుంటే ఏ ఎత్తిపోతలు పతకొని ఎవరు చప్పుడు చేయడు ఒకవైపు అన్యాయం జరుగుతుంటేమో అక్కడ మాట్లాడరు ఏది కృష్ణ ఏది నీళ్ళకు సంబంధించి ఒకవైపు ఏమో మనల్ని మనం మోసం చేసుకుంటే కూడా మాట్లాడరు మరి ఎవరి ఎవరి కొరకు ఉన్నట్టు వీళ్ళు ప్రజల కొరకు కాకుండా కేసీఆర్ కొరకు ఉన్నట్ట ప్రగతి భవన్లో జీతాలు చేసే కొరకు ఉన్నట్ట ఇలా మీరు ఆలోచించాల్సింది అది నేను అంటున్నాం అవినీతి ఈ విధంగా పెరిగిపోతుంది ప్రాజెక్టుల విషయంలో ఏదైతే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి కానీ వాస్తవికంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే హామీ ప్రకారం కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాను ఈ ఆరోపణలలో వాస్తవాలు లేవు అని ప్రభుత్వం నేను ఒక సైడ్గా మాట్లాడడం కాదు ఎన్నో వేదికల మీద కూడా చెప్పిన ఎవరైనా వాళ్ళ అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆయన ఎవరైనా మంత్రివర్గం కానీ ప్రజా కోర్టుకు రామనండి ప్రతిపక్షాలు కూడా కాదు నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు రమ్మని ఎట్లా మేలు చేస్తూ చెప్తే మేము వెనక బెంచ్లో కూర్చొని వింటాం ఊరికనే అసెంబ్లీలను చెప్పిందే చెప్పి ఆ పనికి నీ దాన్ని ఎంఫసైజ్ చేసుకోవడానికి ఇలా నిజంగా మూడు వందల అరవై టీఎంసీల నాలుగు చెప్తున్నారు కదా మూడు వందల టీఎంసీల నీళ్లు ఆడ వస్తే మీరు అంటున్న ముప్పై ఆరు లక్షల ఎకరాలు అయితే గతంలో యాభై ఐదు లక్షల అరవై ఎకరాల ఎకరాలు అయితే కోటి ఎకరాలు అయిపోయినట్టే ఇక పాలమూరు రంగారెడ్డి తిడిపోయినట్టు లేకపోతే నల్గొండ తిడిపోయినట్టు ఖమ్మం తిడిపోయినట్టు లేకపోతే మహబూబ్నగర్ జిల్లా ఇదంతా ఎడిపోయినట్టు ఇవన్నీ కాకి అందుకని అబద్ధానికి ఏ శిక్ష లేదు ఇక్కడ మనం చెప్తున్నది అబద్ధాలుగా మారుతున్నాయి ఇలా నేను అంటున్నా మీరు మీడియాను కంట్రోల్లో తీసుకోవడం ద్వారా ఏదో జరిగిపోయి మొత్తం ప్రజలకు ఏం తెలియకుండా పోతుందనే చర్చ లేదు ఇలా మీడియా సంస్థలు ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి మీలాంటి లేదంటే ఇంకా సోషల్ మీడియా కూడా వీళ్ళు ప్రజల చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఒక ఒక సమాచార అస్త్రం ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేరు అరే ఉద్యోగాలకు సంబంధించి లెక్క రండి మీరు ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఉంటాయండి ఇప్పటికీ ఖాళీలు అయితే నువ్వు ఉద్యోగ జిల్లాలు పెంచుతావు మండలాలు పెంచుతావు ఉద్యోగాలు పెంచవా ఇలా డిఎస్సీలు ఒక్కటేవా మళ్ళీ విద్యకు విద్యలో చాలా పురోగతి ఉన్నదని చెప్తారా యూనివర్సిటీస్ వినోద్ గారిని అడగండి ఉన్న యూనివర్సిటీస్ అసలు కనీసం స్టాఫ్ లేక వాళ్ళ పనులు వాళ్ళే ప్రొఫెసర్లే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకవైపు యూనివర్సిటీ భూములేమో తెగ నమ్మే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులే చేసుకునే పరిస్థితి ఉన్నది నేను అంటున్నా ఐదు యూనివర్సిటీలు మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడానికి మీకు సో అంటే ఏంది దాంట్లో రేపు పరిస్థితులు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి ఏంది రిజర్వేషన్లు ఉండవు ఇది దానికి సంబంధించిన ఇప్పుడు ఉస్మానియాను టార్గెట్ చేసిండు కాకతీయను టార్గెట్ చేసిండు ఏ పాల పాలమూరును టార్గెట్ చేసిండు తెలంగాణ యూనివర్సిటీ ఏవైతే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు విద్యా కేంద్రాలు కానీ గా ఉన్నాయి వాటిని విధ్వంసం చేయడం ద్వారా గతంలో ఏ ఏ పరిస్థితి నియంతృత్వ ధోరణి ఉన్నదో దాన్ని దేవాలని చూస్తున్నా కానీ నేను అంటున్నా అధికారం ఏదో జిహెచ్ఎంసీ గెర్వంగానే నేనేదో పెద్ద అయిపోతుంది ఇంకా ఇంకా లేకపోతే మళ్ళీ మళ్ళీ ఎన్నికలు గెలుస్తున్నా అని చెప్పి అదేం కాదు ఇలా మీరు చూస్తున్నారుగా అమెరికాలో బంకర్లు దాసుకునే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ప్రభుత్వానికి రా భవిష్యత్తులో రాకపోదు ప్రజా తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంటుంది తెలంగాణ సమాజపు నిజాయితీని దాన్ని పెట్టుబడిగా వాడుకుంటున్నాడు ఆ నిజాయితీ ఎందుకులే పోని చేస్తాడేమో చూద్దామనే వాళ్ళ దగ్గర ఉన్న ఓపికను సహనాన్ని కూడా పెట్టుబడిగా వాడుకుంటే భవిష్యత్తులో రైట్ మన్ను గడవాల్సింది వాళ్ళే చరిత్రలో కలిసిపోవాల్సింది వాళ్ళే ఉంటారు రైట్ ఇక హాట్ టాపిక్ లో మరింత లోతుగా చర్చించే